వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ అధికారంలో ఉంటే అలా లేకుంటే ఇలా అని చెప్పి కూడా మనం టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. అధికారంలో ఉంటే ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే మరో లెక్క. ఇది మ్యాక్సిమం పాలిటీషియన్స్ ఎవరైనా సరే యాక్చువల్గా ఇదే ఎజెండాని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వాళ్ళకి క్యాడర్ అవసరం ఉంటుంది, పార్టీ నేతలు అవసరం ఉంటుంది, పార్టీని ఇతర పార్టీలోకి తమ నేతలు వెళ్లకుండా వాళ్ళని హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఇక అధికారంలోకి వస్తే అటు ప్రభుత్వం మీద ఫోకస్ పెడతామా, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ చాలా సీరియస్ ఇష్యూల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నంలో ఆల్మోస్ట్ అటు పార్టీతోని ప్రజలతోని అదే తమ పార్టీ అప్పటిదాకా పార్టీ కోసం పనిచేసే నేతలతోని కూడా డీలింగ్ అవుతూ ఉంటారు. అది ఓటమికి కూడా దారితీస్తుంది. ఇది సహజమే రాజకీయాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇది క్వైట్ కాంట్రడిక్షన్ పాయింట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిగతా నేతల కంటే కొంచెం డిఫరెంట్ కూడా చాలా విషయాల్లో. అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి రారాజు ఆయన. సో రాజు మూర్ఖుడు కంటే బలవంతుడు అని కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి క్యాప్ట్ అవుతూ ఉంటుంది. బట్ ప్రతిపక్షంలో ఉంటే, అధికారంలో ఉంటే జగన్ ఆకాశంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కాళ్ళ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఈ రెండింటికి తేడా చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అనమాట. నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంటుంది జగన్ యాటిట్యూడ్. ఈరోజు ఏ విషయంలో మనం జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నామంటే, నిన్నటిదాకా జనాలను చూడడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి, జనాలు మధ్యలోకి రావాలంటే పరదాలు కట్టుకు తిరిగిన జగన్మోహన్ రెడ్డి, జనాల్ని ఎక్కడ జనంలో కూర్చుంటే తనకి ఏదైతే ఆయన పూర్తి స్థాయిలో ఇన్ఫీరియారిటీతో ఆయన ఫీల్ అవుతూ ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లో తిరిగిన, పక్కనే ఉన్న తాడేపల్లి నుంచి తెనాలకి వెళ్ళినా హెలికాప్టర్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగానే జనం సమస్యలు వింటూ ఉన్నారు. యాక్చువల్గా జనం సమస్యలు సీఎం వింటారు, అటు మంత్రులు కానీ వాళ్ళ ప్రజాదర్బార్లు పేర్లతో హడావిడి చేస్తారు, ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసినా అదే నడుస్తుంది. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గేట్లు జనం కోసం తెరుచుకున్నాయి. ఈరోజున జనం కోసం తెరుచుకోవడమే కాదు, అటు తన పార్టీ క్యాడర్తో పాటు తనకి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి సమస్యలు చెప్పుకునేందుకు ఎవరైనా రావచ్చు అనే ఒక కొత్త బయలను అక్కడ తీసుకొచ్చున్నారు తాడేపల్లి ప్యాలెస్ ముందు. అందుకే ఈరోజు చాలామంది వచ్చి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, 5 ఏళ్ళుగా అసలు సీఎం అంటే ఎలా ఉంటాడో చూడాలని తహతలాడిన వాళ్ళు కానీ, అపాయింట్మెంట్లు దొరక తాడేపల్లి గేటు ముందు ఆ గేటు పరిసర ప్రాంతాల్లో కూడా టచ్ చేయడానికి కూడా అవకాశం లేక వెనుదిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి క్యూ కొడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కనీసం 1 ఏడాది ఇలాగ వ్యవహరించినా ఈరోజు ఆయన 11 సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేసీఆర్ లాగే, ఇక్కడ కేసీఆర్ అంతే. ఎప్పుడు కూడా ఆయన సీఎం అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. తొలి తెలంగాణ రాష్ట్రానికి ఆయన సీఎం, అదే మామూలు అదృష్టం కాదు ఆయనకి. చరిత్రలో నిలిచిపోయినారు తెలంగాణ జాతిపతిగా ఆయన ప్రమోట్ చేసుకుంటూ. అలాంటి విజయాన్ని కూడా కేసీఆర్, ఆ విజయాన్ని ఆయన పర్సనల్గా ఎంజాయ్ చేశాడు కానీ ముఖ్యమంత్రి అనే పదవి ప్రజలకు మాత్రం ఆనందాన్ని ఇవ్వలేకపోయారు. ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి రాలేదు కేసీఆర్. ఫామ్ హౌస్ నుంచే పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. ప్రగతి భవన్లో గేట్లు అడ్డం పెట్టుకొని మరీ పూర్తి స్థాయిలో ఆయన ఒక నిజంగానే ఆయన కూడా పెద్ద రాజులాగానే వ్యవహరిస్తూ వచ్చారు. దాని ఫలితమే ఈరోజు దాని రిజల్ట్. ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనో పార్టీ నేతలకు అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు కేసీఆర్ వైపు నుంచి. అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా పెద్ద విశేషమే. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా 2009లో యాక్చువల్గా ఆయన అప్పటిదాకా ఎంపీగా ఉన్నారు. తన తండ్రి 2 సార్లు సీఎం అయినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టున్నారు. అయితే పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఆయన ఓదార్పు యాత్ర పేరుతో కాంగ్రెస్ ఎదురు తిరగడం, ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్ళడం. సో దీర్ఘకాలం ఆయన జైల్లో ఉన్నారు, దాదాపు 16 నెలలు. బయటకు వచ్చిన తర్వాత ఆయన సమైక్యాత్ర పేరుతో కొన్ని రోజులు హడావిడి, అట్లా జనం మధ్య ఏదో ఒక ఇష్యూస్తో హడావిడి చేసే ప్రయత్నం చేస్తే అది అంతగా వర్కౌట్ కాలే. 14 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాల పుణ్యమా, నిజంగా తాను జనంలో ఉండాలనుకున్నాడో కానీ ఆల్మోస్ట్ 14 తర్వాత ఆయన పూర్తిగా కొంచెం కొన్ని రోజులు ఓదార్పు యాత్ర పేరుతో, మరి కొన్ని రోజులు పాదయాత్ర పేరుతో ఆల్మోస్ట్ 4.5 ఏళ్ళు ఆయన జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఎవ్రీ ఫ్రైడే తన కోటికి వెళ్ళరాడడం తప్ప పూర్తి స్థాయిలో పాదయాత్ర మీదే ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జనాలకు దగ్గరయ్యారు, యాక్చువల్గా పాదయాత్ర అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తున్నారు, అండ్ దెన్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, షర్మిల కూడా చేస్తున్నారు పాదయాత్ర. అయినా సరే షర్మిల పాదయాత్ర ఫెయిల్ అయింది, వాళ్ళిద్దరిది సక్సెస్ అయినా జగన్మోహన్ రెడ్డి మరొకసారి పాదయాత్ర చేసే ప్రయత్నం చేశారు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే పాదయాత్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి జనానికి చేరువయ్యారో, జనానికి ఎప్పుడైతే పాదయాత్ర రూపంలో దగ్గరయ్యారో, ప్రభుత్వ వైఫల్యాలను జనం దగ్గరికి తీసుకెళ్లేందుకు ఆయనకు ఒక అవకాశం లభించింది పాదయాత్ర రూపంలో. అలా జనం కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఏదైతే ఆ రోజున నవరత్నాల పేరుతోని 9 హామీస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా చూస్తే అనేక రకాలుగా తాను విన్నాను, తాను ఉన్నాను అంటూ
అదేవిధంగా మీ మామయ్య నేనంటూ పిల్లలకి చెప్పడం కానీ అటు ఇక అనేక రకాలుగా ఒక్క ఛాన్స్ అనే నినాదాన్ని కూడా, మాట తప్పను మడమ తిప్పను అనే ఒక సినిమాటిక్ డైలాగులు కానీ, సో జనం కూడా ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేశారు. అదే స్థాయిలో జగన్ని ఓన్ చేసుకున్నారు. జగన్ వస్తే వైఎస్ పరిపాలన లాంటి పరిపాలన అందిస్తారని కూడా జనం నమ్మారు. అందుకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ అడిగితే ఆయన హక్కును చేర్చుకున్నారు. 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో సీఎం అయ్యారంటే, గెలుపు సాధించారంటే అది మామూలు విషయం కాదు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జనం జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నారు అనేది. కానీ ఆ జనమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈడ్చి పెడితే అంతే వెళ్ళి కడుపులో పడ్డారు ఆయన. ఆ స్థాయిలో 5 ఏళ్ల పరిపాలన ఒక వెండెట్టా పాలిటిక్స్. రాజకీయ పరంగా ప్రత్యర్థి పార్టీలు అంటే కోపం ఉండొచ్చు, అనేక రకాలుగా ఆగ్రహవేశాలు ఉండొచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికలు ఆంక్షలు ఉండొచ్చు. కానీ ఆ రూపంలో ఈరోజు సంపద మొత్తాన్ని చంద్రబాబు నాయుడు మీద ఉన్న పగతో అమరావతిని నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న పగతో ప్రజావేదికను కూల్చేశారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న పగతో ఆయన పెట్టిన అన్నా క్యాంటీన్లు తీసేశారు. అలా ఒకటి కాదు 1000 కాదు చెప్పుకుంటే కొండవీటి చేంతాడు అంత అవుతుంది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గమనించిన ఒక అంశం ఏంటంటే ప్రజల మీద పగబూనారు ఆయన. జగన్ చంద్రబాబు పేరుతో ప్రజల మీద పగబట్టారు. అటు అమరావతి రైతుల దగ్గర నుంచి అనేక రకాలుగా జనాన్ని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అనునాయులు కానీ అనుచరులు కానీ హింసిస్తూ వచ్చారు. మర్డర్లు, మానభంగాలు ఇలాంటి చాలా చిన్నవి కూడా చెప్పుకుంటే ఆయన పాలనలో. సో అలా జనానికి డీలింగ్ అవుతూ వచ్చారు. ఎవరైతే జనం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని 151 సీట్లు ఇచ్చారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి డీలింగ్ అవుతూ వచ్చారు ఆయన చేస్తున్న ఒక చర్యల ద్వారా. ఇక అటు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళి సీఎంగా ఉన్న తర్వాత తాడేపల్లి మొత్తాన్ని కూడా ఇనుప కంచెలు పెట్టి ఒక పెద్ద కోట గోడని కట్టినట్టు ఇనుప కంచెలతో కట్టేస్తున్నారు. వాటిని ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా విజయవాడలో బ్లాక్, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా వెళ్తుంటే ప్రభుత్వ కార్యక్రమానికో సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్తుంటే పరదాలు కట్టుకు వెళ్లే పరిస్థితి. 5 ఏళ్ల పాటు పరదాలు కట్టుకుని ఒక సీఎం పరదాల మధ్యన తిరిగాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతున్నారని. పక్కనే ఉన్న తాడేపల్లికి ఆయన కారులో వెళ్తే, పక్కనే తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి కారులో వెళ్తే కనీసం 15 మినిట్స్ కూడా పట్టదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. హెలికాప్టర్ వెళ్తుంటే ఎక్కడ తన తండ్రిలాగా తనకి చెట్లు అడ్డం వచ్చి తన హెలికాప్టర్ కూలిపోతుందా అనే భయంతో ఎక్కడికక్కడ చెట్లను కొట్టేసిన పరిస్థితి. రోడ్డు పక్కన వెండర్స్ ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయించి ఫుట్పాతులకు లేపేసిన పరిస్థితి. అలా ఒకటి కాదు రెండు కాదు జనంతోని అటు పార్టీ నేతలకు ఎలాగైతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరిని వచ్చినా సజ్జలాకే పరిమితం చేస్తూ డీలింక్ అవుతూ వచ్చారో, ఎట్ ద సేమ్ పాయింట్ జనానికి కూడా ఒక సమస్య, జనం ఏదైనా ఒక కాన్షియన్స్ నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి లోకల్ ఇష్యూని చెప్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదు. సజ్జల ఆయనతో ఏదో తూతు మంత్రంగా మాట్లాడి పంపించేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ ఎమ్మెల్యే వెళ్ళి జనానికి తనకు ఓటేసిన వాళ్ళకి ఏం చెప్పుకుంటారు, ఆ పని ఎందుకు కాలేదు అంటే ఆయన దగ్గర సమాధానం ఉండదు. జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు అని అక్కడ చెప్పుకోలేరు, ఆ ఫేస్ కాన్షియన్స్లో చూపించుకోలేరు. అలాగా తన చర్యలతోని తన చేష్టలతోని జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తాన్ని నిర్వీర్యం చేశారు, ప్రజలతోని కూడా డీలింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుంది. ఈరోజు అసెంబ్లీకి కూడా అసెంబ్లీకి ముఖం చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆయన హఠాత్తుగా ప్రజలు గుర్తొచ్చారు, హఠాత్తుగా నేతలు గుర్తొచ్చారు, హఠాత్తుగా మీడియా గుర్తొచ్చింది. 5 ఏళ్ల పాటు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదే పదే మీడియాను పిలిపించుకుంటూ ఉన్నారు, కెమెరాలను బయట పెట్టరమ్మంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, చిట్చాట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంతవరకు నేతలతోని కూడా కూర్చొని వాళ్ళ ఇష్యూలు ఏంటి అని అడగని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయినా గెలిచిన నేతలను అందరినీ పిలుచుకుని వాళ్ళని పాపం ఇతర పార్టీల వైపు చూడకుండా హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక విపరీత చర్య ఏంటంటే తాడేపల్లి గేట్లు బద్దలు కొట్టారు ఈరోజు. అంతేకాదు తాడేపల్లి గేట్లు ఓపెన్ చేసి అటు ప్రజలే కాదు తన పార్టీ అభిమానుల్ని అర్జీలు స్వీకరించడానికి రమ్మని చెప్తూ ఉన్నారు. ఎలాగైతే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉన్నారో సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ప్రజాదర్బార్ పేరుతోని ఈరోజు ఆయన వినతులు స్వీకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సరే ఆయన చూడాలనుకున్న వాళ్ళు, ప్రజల సమస్యలు పక్కన నుంచి ఆయన చూడాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడి ఫోటోలు దిగి బయటకు వస్తూ ఉన్నారు. ఇదేదో అధికారంలో ఉన్నప్పుడే చేస్తుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, మా నెత్తి మీద తడిగుట్ట పడేది కాదు కదా అని ఈరోజు ఎమ్మెల్యేలు కూడా వాపోతూ ఉన్నారు పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన వాళ్ళు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అలా, ప్రతిపక్షంలో ఉంటే ఇలా, అధికారంలో ఉంటే ఆకాశంలో, ప్రతిపక్షంలో ఉంటే నేల మీద. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలు కానీ ఆయన మొత్తానికి ఆయన నేను మారిన మనిషిని ఆయన చూపించుకుంటున్న విధానం కానీ ఎంతవరకు తిరిగి ఆయన పార్టీని లైమ్లైట్లో పెట్టగలరు, ఆయన తిరిగి రీవ్యాంప్ కాగలరు ఏపీ రాజకీయాల్లో అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.